లోకాలనే లేటి శివుడా నీకు తెలువంది ఏ ముందో లోకాలనే లేటి శివుడా నీకు తెలువంది ఏ ముందో వరమే విస్తావో నా పై దయనే చూపుతావో ఓ అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే మేఘమై వెది మెరుపువై మెరిసింది సిరివానవై కురిసింది కురిసింది ఓ అందమైన గులిగినవే ఇల్లు పోయావే పల్లె దాటి పోయావే కట్టుకున్నవనికి దూరమైతివే కన్నవాళ్ళు ఏడు దిక్కు లేనుడని ఒక మూవీ తీసినాం నేను నిర్మాతను నేనే డైరెక్టర్ నేనే మాటలు నేనే కథ దిక్కు లేనుడని ఎంత టైం పట్టింది సినిమా ఇన్ రోజు సంవత్సరం అయిందమ్మా ఇప్పుడు నేను రిలీజ్ ఈ నెల లాస్ట్ లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను కి రెడీగా ఉంది డబ్బింగ్ అయిపోయింది కొంచెం మ్యూజిక్ ఉంది ఆరాలు అంటే ఖర్చయింది మీకు మొత్తం అన్ని మీరేనమ్మా ఇంకా లెక్క లెక్క చేసుకోలేదమ్మా ఇంకా లెక్క ఇక పెట్టలేదమ్మా నేను ఒక సినిమా చేయాలి అని ఒక తన అయింది షూటింగ్ అంతా ఎక్కడ అంటే ఇక్కడ సోమశీల అని సోమశీల ప్రాజెక్ట్ అవును ఫేమస్ కదా నాగరిక అక్కడ కొల్లాపురం ఏరియాలో అక్కడ తీసినావమ్మా ఒక ఇరవై మంది దగ్గర నటించారు సినిమా అంటే ఏంటి కథ తెలుసుకోవచ్చా మేము అంతేనా ఎందుకంటే ఒక లైన్లో చెప్పు దేని ఏ ఉద్దేశంతో దిక్కు లేను అంటే పేదవాడు ఏం లేనివాడు అనమాట ఇల్లు ఇడుపు లేనివాడు అంతే ఓకే దాంట్లో ఒక సాంగ్ శివుని కోసం వర్ణించిన శివుడు ఆ ఒక పేదవాడు వచ్చి గుడికి వచ్చి దేవుడా నన్ను ఏమన్నా చేయంగా వరమన్నయి నన్ను గంగలన్న మున్సు ఏమన్నా చేయు దేవుడా నీ ఇష్టం అని ఒక పేదవాడు శివునికి గుళ్ళకొచ్చి వచ్చి డ్యాన్స్ చేస్తుంటాడు లోకాలనే లోకాలనేటి శివుడానికి తెలివంది ఏముందో లోకాలనే లోకాలనేటి నీకు తెలివంది ఏముందో వరమే విస్తావో నాపై దయనే చూపుతావో దారే చూపుతావో నన్ను గంగల ముంచుతావో లోకాలనేటి శివుడాని కుదెలుంది ఏముందో ముందో లోకాలనేటి శివుడా కుదెలువందేముందో ఏముందో నిజ సా సరి సరిసా స నిజ సరిసా ఎన్నో జీవుల కల్లా తల రాతలు మీరు రాస్తారో ఎన్నో జీవుల కల్లా మీరు దారులు మీరు చూపుతారో నీ కొప్పుల దాయన గంగా నేలకు తోంగి చూసే ఏడారు ఎదిరి చూసే ఏడారు ఎదిరి చూసే లోకాలనే లెటి శివుడాని కుదెలువంది ఏముందో లోకాలనే లెటి శివుడాని ఏముందో ఏ గూటికి చేరుస్తావో నన్నేమి చేస్తావో జొన్న రోటిస్తావో తైదం మలి పోస్తావో జనుమంతా నీ తలిసి నీ పూజ చేస్తాను లోకాలనే లెటి శివుడాని తెలువంది ఏముందో లోకాలనే లెటి శివుడానికి తెలువంది ఏముందో నిజ సరిసా సరి సరిసా నిజ సా సరిసా ఇవి బాగున్నాయి గమకాలు తగ్గట్టుగా సో ఈ పాట ఉంది అనమాట సినిమాలో రాబోయే సినిమాలో ఎంతసేపు నిడివి సినిమా రెండు గంటలు రెండు గంటలు అమ్మో సినిమా అసలు మీరు చాలా ఉంటారు చాలా కష్టాలుగా ఏడ్చడం అట్లా ఏడుచుకుంటాం ఇబ్బందులు అనమాట చాలా ఇబ్బందులు అంటారు సినిమా బాగాలేదు సినిమా సినిమా బాగాలేదు దాన్ని ఎందుకు గాని అంటారు కానీ తేల్చేస్తారు కానీ దాని వెనుక కష్టాలు దానికి ఉన్న ఇబ్బందులు దానికి ఉన్న కష్టాలు చెప్పుకోవద్దమ్మా సినిమా అబ్బా చాలా పుణ్యం తెలుగు తెలుగు బిడ్డలకు మహా వందనాలు అందరికీ తెలుగులకు అందరికి అమ్మ ఎంత పుణ్యం సినిమా ఒక మాటలో మనం రాగానే ఏం బాగుంది సినిమా అనేస్తారు అనేస్తాం దాని వెనక ఎంత మంది కష్టం ఉంటుంది ఎంత మంది కాదు ఎందరో ఎన్నెన్నో ఆశీదాలు కష్టాలతో ఓడిపోయి అంతమందిని బరుగు బ్యాలెన్స్ అనమాట అలాంటి నమ్మకం పెట్టుకుంటారు అందరూ అంతే అమ్మా నేనైనా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయినా కొండయ్య ఎప్పటి నుంచి పాటలు పాడేది ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు అయింది ఈ ఇరవై ఏళ్ళు అయింది మరి ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం కానీ ఈ పాటల విషయంలో ప్రత్యేకించి అందిందా మీకు ఎప్పుడైనా నన్ను ఎక్కువ నేను ఎప్పుడూ ప్రభుత్వం విషయంలో కానీ నేను ఏం దాని గురించి ఆశించలేదమ్మా నా నా ఆలోచన నన్ను ఎందుకంటే మీ మీలాక ప్రషి ఎప్పుడు ఇంటర్వ్యూలు చేసాడు వాళ్ళు నన్ను ఆదరించి ఇంత ముందుకు తీసుకెళ్ళింది అదే ఆనందం గురించి ఉండ ప్రభుత్వం విషయంలో నేను ఏది తీసుకోలేదమ్మా నాకు ఎవరు నాకు అందజేయలేదు నేను ఎవరిని అడగలేదు నో తెరిచి అడగలేనమ్మా నాకు మొక్క సిగ్గి ఎక్కువ అమ్మా కొంచెం సిగ్గు ఎక్కువ నేను అడగలేను పోయి పోయి అడగలేనమ్మా ఒకసారి ఒక విషయం అడుగుతాను అది కాదంటే ఇంక మళ్ళీ పోయి తిరిగి నేను అడగలేను ఎవరిని పర్వాలేదు నేను అసలు ఇబ్బంది చాలా కష్టం ఎలా అంటే మీతో పాటలు పాడే వాళ్ళు ఎవరికైనా ప్రభుత్వం నుంచి సహాయం అందడం ఉద్యోగాలు రావడం కొందరికి వచ్చిన వచ్చే వాళ్ళు నింటారు బాగానే సంతోషమే ఉండని వెరీ హ్యాపీ వాళ్ళ సంతోషం వాళ్ళదేమ్మా నాది సంతోషం రాని నాతోటి వాళ్ళు వచ్చిన వాళ్ళు లేదమ్మా నేను బాధ నాకు నాకేలాంటి బాధ లేదమ్మా ఇప్పుడు బాగుందా సంతోషం ఉన్న కాడికి అన్నా కదమ్మా నాది నాది అమ్మా నా ప్రాణం ఇంతే కాబట్టి ఇంతతోనే సాగుతూనే ఉంది అంతే తప్ప నాకు అవసరం లేదమ్మా జీవితాల్లో ఇప్పుడు ఎవరికో ఏదో వచ్చింది దాంతో డప్పు కొట్టుడు ఏంది టంగ డప్పు కొట్టి దళిదంగా మాట్లాడితే ఉందని మాట్లాడితే అర్థం ఉంటదమ్మా మనిషి నేను మనిషిని నేను మానవ జన్మని పాటించానమ్మా ఫస్ట్ నేను మనిషికి గౌరవిస్తాను మనిషిని మానవత్వాన్ని మాట్లాడతాను నాకు మానవ జన్మ ఇష్టం కాబట్టి ఆ మానవ జన్మ పాటిస్తా ఫస్ట్ ఎవరి గొర్రెలు ఉన్నాయి సంతోషం చక్కగా ఏదో దేవుడిచ్చినా ఉన్నాయి కాబట్టి ఉన్న కాలం ఎంత పోతుంది ఒక గొర్రె మీకు పోవచ్చు దాని రేటును బట్టి మాలు మంచిగా ఉంటే ఒక్కొరే పదివేలు పోతుంది ఒక గురే ఎనిమిది వేలు పోతుంది ఏడు వేలు పదకొండు వేలు ఇట్లా రేటును బట్టి మాలు బట్టి మంచిగా ఉంటే రేటు దాన్ని బట్టి నేర్పిస్తా నేర్పిస్తావా టాలెంట్ అది మీరంత ఓపిక కష్టాలు ఎన్నెన్నో బాధలు ఇదల్లా చిన్న వయసులో జరగాలమ్మా చిన్న వయసులో ఏదన్నా మొట్టెక్కాలనుకుంటే అంటుండ సో అంటే మీరు ఏంటంటే పాటలు ఏమన్నా అమ్మా చిన్న ఇప్పుడు పెండ్లు అవుతాయిన తర్వాత ఇబ్బంది పడతారు పెండ్లి తర్వాత కొంచెం ఇబ్బందులు వస్తాయి అందరు భారతలు అర్థం చేసుకొని పంపాలే కదా నువ్వు ఇంట్రెస్ట్ ఉందమ్మా పాడతావు బాగా పాడాలని ఇంట్లో ఫ్యామిలీ నీకు పిల్లలు వాళ్ళందరిని ఎట్లా కష్టం ఆ బాధ్యతలు నీకు ఉంటాయి కాబట్టి నువ్వు అదే అంటున్నా ఇప్పుడు నాకు భారీగా పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి వీళ్ళని ఇక్కడ చూసుకొని ఇక్కడ నా గొర్రెలు చూసుకొని నా పనిని చూసుకొని వచ్చిన వాళ్ళకల్లా ఇంటర్ నన్ను అడిగే నేను ఇచ్చుకుంటా మాట్లాడుకుంటా అందరితో టైం అంతా మా కుటుంబం కూడా మాకు ఇంత దూరం వచ్చామమ్మా వద్దంటే పరిస్థితి ఏంది అక్కడ ఇంతమంది ఆగిపోతారు అందే అంటుండే చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే

అటలాడుకున్నాం పిల్లో నా పిల్ల బలమాని పట పిల్లో నా పిల్లా బలమాని అటలాడుకున్నాం పిల్లో నా పిల్ల బలమాని పట పిల్లో నా పిల్ల బలమాని జీర కట్టుకొని గాజులు పెట్టుకొని నువ్వు పూలు పెట్టుకొని నువ్వు బొట్టు పెట్టుకొని నువ్వు జాతర అట అటలాడుకున్నాం పిల్లో నా పిల్ల బలమాని పట పిల్లో నా పిల్ల బలమాని అటలాడుకున్నాం బాబా ట వాడుకున్నాం బాబో బంగారు సిలకనంట ఏ పాలకొల్లు లోన పాలమ్మతుంట పిల్ల ఏ పాలకొల్లులోన పాలమ్ముతుంటే పిల్ల కదివేలిలోన పిల్ల గదులమ్ముతుంటే తుంట పిల్ల సిరిశీలలోన పిల్ల ఆశీలమ్ముతుంటే అటలాడుకున్నాం పిల్లో నా పిల్ల బలమాన వటవాడుకునం పిల్లో నా పిల్ల బలమాని అటలాడుకున్నాం బాబో బంగారు సిలకనంట పట వాడుకున్నాం జానపదం ఇది జానపదం ఒరిజినల్ ఉన్నాయి సరదాగా జానపదం అంటే ఇది ఇట్లాంటి పాటలు కూడా మంచిగా జానపదాలు ఏ పాట అయినా సరే మీ సొంతం అట్లా అద్భుతం బోల్డ్ అని పాటలు వినిపించారు యూట్యూబ్ లో బాగా ఈ పాట కూడా అంత కోలాటం వేసి అందమైన గు పాటు ఈ పాటను కూడా జానపదం చాలా ఉంటాయి డీజతో ఎగిరి ఎగిరి పిల్లలు మొత్తం ఇప్పుడు మిక్సింగ్ అన్ని చేస్తున్నారు మొత్తం డీజే తో ఇప్పుడు పిల్ల బలం అని యూట్యూబ్ లో కొడుచు డీజే సాంగ్ అని అందమైన గోతో డీజే సాంగ్ అని కొడుచు మొత్తం అన్ని అవే వస్తాయి అట్లా బాగా చక్కగా నవ్వుతూ ఉన్నావు వచ్చిన దగ్గర నుంచి మంచిగా బోల్డ్ అని మాటలు మాట్లాడావు కబుర్లు చెప్పావు బోల్డ్ అని పాటలు వినిపించావు కష్ట సుఖాలు అన్ని మాతో పంచుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీ నుంచి బోల్డ్ అని పాటలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సినిమా ఆ కొంతమంది జీవితాన్ని అయినా మార్చాలి ఆ ఆ సినిమా సినిమా అర్థం కావాలని అర్థం చేసుకుంటే అర్థం ఉంటది అర్థం చేసుకోవాలంటే మంచిగా చూస్తే తప్పకుండా సరే చూడొచ్చు అందరు చూస్తే దాన్ని ఏమి తప్ప అంటలేను ఇప్పుడు మనం ఏదో ఒక అది అనుకుంటే దానివల్ల తీసేసాం అమ్మా నన్ను అర్థం చేసుకుంటారో అర్థం అవసరం వల్లనే మారు తీయాలనుకున్నా తీసేస్తాం అన ఇప్పుడు పాట చేయాలనుకున్నావు పాట తీయాలనుకున్నా చేసేస్తున్నాం ఇప్పుడు అదన్న జనాలకు మేము తీస్తున్నాం మేము చేస్తున్నాం చెప్పం కదా అంతేగా మన వంతు మనం చేసి వదులుదాం అది గురించే సో మచ్ చాలా సంతోషం సంతోషం పాటలు వినిపించా మా ఊరికి వచ్చినందుకు మీ సుమంటి కూడా అందనాలమ్మా సంతోషంగా ఉండాలి సో మచ్ నమస్కారం నమస్కారం అమ్మా నమస్కారం అమ్మా